ఒడిశాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మోదీ సహా బీజేపీ అగ్రనేతలు తరలిరాగా కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేశారు. కింది స్థాయి నుంచి వచ్చిన మోహన్ సర్పంచ్ స్థానం నుంచి ఏకంగా సీఎంగా ఎదిగారు. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరిదాతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ జనతా మైదానంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. నిన్నటి వరకు సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆధ్యాత్మిక భావాలు గల మోహన్ చరణ్ మాజీ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరస్వతి విద్యామందిర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత న్యాయవాదిగా కొద్ది రోజులు పనిచేశారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన మాజీ కేంజర్ అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలో 2.5 దశాబ్దాల పాటు బీజేపీ పాలన సాగింది. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేపీ 78 చోట్ల గెలవగా 51 చోట్ల బీజేడీ, 14 చోట్ల కాంగ్రెస్, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. ఇంతేకాదు 21 లోక్సభ స్థానాలున్న ఒడిశాలో 20 చోట్ల ఏకంగా విజయం సాధించింది బీజేపీ.